సంక్షిప్త సమాచారం. రెండో పంటకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని సాగునీటి పారుదల శాఖ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. మార్చి 15న జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో రైతు సంఘాలతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ 247,000 ఎకరాలకు నీరిస్తామని ప్రకటించారు. పునరాలోచనలో పడ్డ అధికారులు 185,000 ఎకరాలకు మాత్రమే విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ ప్రకటన చివరి ఆయకట్టు రైతుల్లో కలకలం రేపింది. సాగునీటి శాఖ తీరును ఖండించిన రైతు సంఘాలు ఉద్యోగులను బయటకు పంపి ధర్నాకు దిగారు. గుత్తే ధరలకు వత్తాసు పలుకుతున్న అధికారులు రెండో పంటకు నీరివ్వకుంటే జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎన్నికలను బహిష్కరిస్తామని రైతు నాయకులు హెచ్చరించారు. ఈ రోజు పెన్నా డెల్టా ఆయకట్లో మొత్తం నీటిని విడుదల చేసేదానికి 250,000 ఎకరాలకు విడుదల చేసేదానికి ఆ రోజు ఐఏబీ మీటింగ్ లో రైతులందరం కూడా నీళ్లు తీసుకొచ్చాం. కానీ సివాన్ కమిటీ వాటిల్లో కొంత లాసెస్ ఉంటాయని చెప్పి కొంత తగ్గించినందువల్ల మేమందరం కూడా రైతులకు చెప్పుకొని 185 ఎకరాలకి స్థిరీకరణ ఆయకట్టుకి స్టిక్ అన్నాయి. 2 నెలలైంది ఈ వ్యవహారం జరిగి ఈ రోజు వచ్చి చేసిన పని ఇది. జిల్లా కలెక్టర్ ఎస్సీ గారు ఎన్ని చెప్పినా హైదరాబాద్ లో ఉండే అధికారులు ఇదే పరిస్థితిలో లేరు. నా నాగిరెడ్డి సెక్రటరీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తొత్తు ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన యొక్క ఈ రాజకీయ కుతంత్రంలో 245,000 ఎకరాల ఆయకట్టుదారులు నాశనం కాకూడదనే ఉద్దేశంతో మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. 24 గంటల్లో తక్షణమే వాటర్ రిలీజ్ చేయకుంటే దీని పర్యవసానం రేపు ఎలక్షన్లో చూస్తారు. 5 నియోజకవర్గాల్లో ఎలక్షన్ కూడా రైతాంగం బైకాట్ చేస్తుందని చెప్తున్నాం.